మా ఆయన ఒక బీట్ ఆఫీసరు. పొద్దున్నుండి సాయంత్రం దాకా కూడా ఇక్కడ మేడారంలో డ్యూటీ చేస్తున్నాడు ఎండలో. నేను నాకు హెల్త్ బాగాలేదు, నన్ను ఒక్కదాన్నే విఐపి దాంట్లో తీసుకువెళ్ళమని అంటే తీసుకువెళ్ళిండు. అసలు అక్కడ ఎవ్వరు రానివ్వలేదు లోపలికి. బాగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ని బాగా రిక్వెస్ట్ చేసి, హెల్త్ బాగాలేదని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళిండు. ఆయన పంపించిండు మమ్మల్ని. కొద్దిగా లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక ఐపీఎస్ వచ్చి మా హస్బెండ్ది గల్ల పట్టుకొని ఒక దొంగని, ఒక నేరస్తుని, ఒక ఏదైనా మర్డర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నేను బతిలాడి సార్ ప్లీజ్ సార్ కానీ ఒక బెగ్గర్లాగా అడుక్కున్నాను. ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని. అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు, బాగా నీచంగా మాట్లాడిండు. తను కాళ్ళ మీద కాలు వేసుకొని ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో బాగా అసలు మమ్మల్ని, నన్ను ఒక మనిషిలాగా, నేను ఒక ఆడ మనిషిని, నేను అసలు వాళ్ళ అమ్మ వాళ్ళొక చెల్లగానో నేను అట్లా అనుకొని కూడా అసలు దారుణంగా నన్ను, నేను కాలు పట్టుకున్నా కూడా కనికరించకుండా ఆయన మాట్లాడిండు. నాకు చాలా బాధ అనిపించింది. మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ పొద్దున్నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళ ఒక్క వైఫ్కి, నేను 10 మందిని తీసుకొని రాలేదు మా హస్బెండ్, ఎవరిని, నేను ఒక్కదాన్ని, అది కూడా నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు, తీసుకెళ్తా అని తీసుకెళ్తే అంత దారుణంగా చేసిండ్రు మమ్మల్ని. ఇంకా లైఫ్లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. గౌసలేం అనే ఆఫీసరు అక్కడ మేము అసలు ఒక వెహికల్ కానీ ఎలాంటివి తీసుకోబోలేదు, ఓన్లీ నడుచుకుంటా అవ్వాలని బతిమలాడుకొని వెళ్ళినాము. ఎస్ఐలు కానీ సిఐలు కానీ వాళ్ళకి సెక్యూరిటీలతోటి కార్లతోటి, వాళ్ళు 4-5 కార్లు వేసుకొని వాళ్ళ ఫ్యామిలీలతోటి దిగినా కూడా వాళ్ళకి వీళ్ళందరూ సేవలు చేసుకుంటూ ఉన్నారు. అట్లీస్ట్ మేము వాళ్ళని బతిలాడి కానిస్టేబుల్ని మేము ఇద్దరం వెళ్ళినా కూడా మమ్మల్ని దారుణంగా మా హస్బెండ్ని చేయి చేసుకున్నాడు. ఇది చాలా బాధ, నాకైతే చాలా బాధ అనిపించింది.